చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. గత 5 సంవత్సరాలుగా అనేక అరాచకాలకు ఇబ్బందులకు పడుతున్న ప్రజానీకానికి మరికొద్ది నెలల్లో స్వాంతన చేకూర్చే మన ప్రీతమ నాయకులు రానే వచ్చారు. ఆయనకు అఖండ స్వాగతం పలుకుతా ఉంది నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎన్టీఆర్, 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లేల రాజశేఖర్ గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మల్లేల రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తాం. రా కదలిరా అనే కార్యక్రమానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలకు, అబ్జర్వర్లకు, ముఖ్యమైన నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గమనించాలి, రాష్ట్రం మొత్తము ఒక సైకో చేతిలో ఉంది. త్వరలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల మాదిరి పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆ కౌరవ సభ నుంచి గౌరవ సభలోకి అడుగు పెట్టాలంటే మన నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే నంద్యాల ఎంపీని కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి సార్ను అసెంబ్లీకి పంపించేంత వరకు ప్రతి ఒక్కరూ రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే త్వరలోనే చీకటి రోజులు పోయి త్వరలోనే మన పుణ్యమి చంద్రుడు ఖచ్చితంగా మన ముందుకు సీఎంగా వస్తాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మనకు నంద్యాల జిల్లాలోని ఎమ్మెల్యేల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములు భూములను కబ్జా చేసుకుంటూ ఇసుక మాఫియా, మన్ను మాఫియాతో ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అలాగే ఇద్దరు అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రజలను మోసం చేసుకుంటా హెలికాప్టర్లో ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్లా గెలిచిన 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత స్వలాభం చూసుకుంటూ ప్రజలను గాలికి వదిలేస్తున్నారని చెప్పి తప్పకుండా మీరు రేపు 2024లో జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మన అభ్యర్థులను, మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆళ్ళగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు శ్రీమతి భూమా అఖిలప్రియ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఉచ్చ
జ్వాలమూర్తి గారు, మీరు ఆమె తిరిగితే ఎట్లా చేయండి నేను కూర్చో పెడతా మన గడ్డ మన గడ్డ ఆలగడ్డ ఆలగడ్డకి విచ్చేసిన